హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఒక టైపోగ్రఫీ బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే, ఓపెన్ ఫోటోషాప్, ఫైల్, న్యూ డాక్యుమెంట్. 1200x1200 తీసుకుంటాను నేనైతే. ఓకే, ఫాంట్ వచ్చేసి గౌతమ్ బ్లాక్. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. కన్వర్ట్ ఇంటూ స్మార్ట్ ఆబ్జెక్ట్, ఫిల్టర్, లిక్విఫై. కార్నర్లో ఉన్న ప్రెస్ తీసుకొని జస్ట్ ఒకసారి ఇట్లా ఓవర్ ల్యాప్ చేసి ఉంటానండి. కొంచెం ఓకే, ఓకే సెట్ అయిపోయింది. నెక్స్ట్ నేను సబ్జెక్ట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇందులో డ్రాగ్ చేస్తున్నా. బ్లాక్ అండ్ వైట్ చేసుకోండి. ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎంప్టీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ రెక్టాంగిల్ తను ఫిల్ చేసేస్తాం బ్లాక్. మోటివేషన్ కోర్స్ ఎట్లా నుంచి కనబడలేదు. స్పోర్ట్స్ వల్ల స్పోర్ట్స్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఎంప్టీ ప్లేస్ ఉంది కదా, ఎంప్టీ ప్లేస్ సేమ్ రెక్టాంగిల్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. పెంటూల్ తీసుకుని కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్యాక్ తీసుకెళ్ళండి, లేయాలి. ఓకే, సేమ్ కలర్ ఉంది, రెడ్ కలర్. మనం బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇస్తాము అదే కలర్ ఉంది. ఇది కట్ చేసినట్టు ఉంటారుగా, బాగుంటుంది డిజైన్. టెక్స్ట్ వేద్దాం, టెక్స్ట్
ఇంకా ఎంప్టీ ప్లేస్ చాలా ఉంది కదా డిజైన్లో. Duplicate layer, just hide it, color overlay. I would like to give some light colors. మన పైన లేదు ఎనేబుల్ చేయండి. జస్ట్ రైట్ ఆరో మార్క్. ఓకే, మనకు వచ్చిన కలర్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటిని ఏమి అసలు టచ్ చేయకండి, జస్ట్ ఓన్లీ వీటిని మాత్రమే హైడ్ చేసి మనం ట్రాక్ చేసుకోండి. మీకు ఎట్లా ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలని చెప్పేసి దిస్ ఇస్ బెటర్ ఐ థింక్. డిజైన్ బాగుంటుంది, ఒక రెక్టాంగిల్ ఇద్దాం. ఓకే, సింపుల్ వేలో